అందరికీ యేసుక్రీస్తు శుభనామంలో వందనాలండి. నా సాక్ష్యం మీరు వినాలని అనుకుంటున్నందుకు మీకు వందనాలు. సాక్ష్యం అనేది ఒక మనిషి జీవితంలో జరిగే ఒక అద్భుతం. నా దృష్టిలో చాలా అద్భుతాలు జరుగుతాయి. ఒక స్వస్థత దొరకడం అదొక అద్భుతం, లేదా ఏదైనా ఒక రిలేషన్షిప్ విరిగినది కూడడం అదొక అద్భుతం. ఇలా చాలా అనేక అద్భుతాలు ఉన్నాయి ఈ లోకంలో. కానీ ఒక మనిషి తన నడవడికని మార్చుకోవడం, ఎటువంటి బయట సహాయం లేకుండా తన నడవడికని పూర్తిగా మార్చుకోవడం, అది కూడా ఒక క్షణంలో జరగడం, ఎన్నో రోజులు కానీ నెలలు కానీ సంవత్సరాలు కానీ పట్టకుండా ఒక క్షణంలో జరగటం, ఇది నిజమైన దేవుడుకి ఉన్న శక్తి. అది మనిషిలో తను తీసుకొని రాగలిగిన మార్పుకి సాదృశ్యమని నేను నమ్ముతాను. అందుకే నాకు వ్యక్తిగతంగా సాక్ష్యాలు వినడం అన్న, ఒక మనిషి మారిన దానిని వారి కథ తెలుసుకోవాలన్న నాకు స్వయాన చాలా చాలా ఇష్టం. సో అలాగే నా సాక్ష్యం ఏంటో నేను అందరితో పంచుకుంటే అది అందరికీ తెలుస్తుందని, నా జీవితంలో దేవుడు ఎంత అద్భుతం చేశారో తెలుస్తుందని, అందుకోసం నేను దీనిని చెప్పాలనుకుంటున్నాను, నా కథని పంచుకోవాలనుకుంటున్నాను. నా బాల్యం గురించి కొద్దిగా చెప్తాను. నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. ఒక మతం గురించి చెప్పాలి అంటే, మీరందరూ ఊహించిన విధంగానే బ్రాహ్మణులు అనగానే నేను ఒక హిందూ మతాన్ని ఫాలో అయ్యేదాన్ని, హిందూ మతాచారాలని పాటించేదాన్ని. మా నాన్నగారికి విగ్రహారాధన అంటే అంత ఎక్కువ మాకు చూపించేవారు కాదు. ఏది మాకు చేయకూడదని ఇప్పుడు చెప్పలేదు, కానీ ఆయన స్వయాన వచ్చి పూజలు చేయటం అవన్నీ ఎక్కువ చేసేవారు కాదు. కానీ మా అమ్మ మాత్రం చాలా చాలా నిష్టగా ఉంటూ, తను చాలా నిష్ట కలిగిన వారి కుటుంబం నుంచి వచ్చింది. మా నాన్న కూడా చాలా నిష్ట కలిగిన వారి దగ్గర నుంచి వారి దాని వచ్చారు. కానీ ఆయనకు స్వయాన ఇష్టం లేదు. కానీ మా అమ్మ మాత్రం తను చిన్నప్పటి నుంచి తను నేర్చుకున్నవి, తనకు తెలిసినవి అన్నీ మాకు నేర్పించాలని చాలా తపనతో ఉండేది. మాకు నేర్పించేది కూడా మేము పూజలు మరి ఎక్కువ ప్రతిరోజు కాకపోయినా పండగలు అవి వచ్చినప్పుడు మాత్రం చాలా ఇష్టంగా తను చేయించేది మాతో. మేము చాలా వాటిని సంతోషంగా చేసేవారు. మాకు చేసినందుకు మాకు చాలా సంతోషంగా కూడా అనిపించేది. ఒక నాకు ఇష్టమైన పండగలు, నాకు దీపావళి చాలా ఇష్టంగా ఉండేది. అవి దీపాలు పెట్టడం కానీ, మా అమ్మకి సాయం చేయడం కానీ, ఇవన్నీ చాలా చాలా ఇష్టంగా అనిపించేవి నాకు. పటాకుల కన్నా దీపాలు పెట్టడం నాకు అన్నిటికన్నా ఎక్కువ ఇష్టమైన పనిలాగా అనిపించేది ఆ రోజు. ఇలా పండగల గురించి చాలా పండగలు ఉంటాయి. మాకు ఉగాది పండగ అంటారు, అది ఒక సంవత్సరం ఆరంభం అప్పుడు చేస్తాము. అసలు అది దానికోసం షడ్రుచులు వచ్చే విధంగా ఒక పచ్చడిని తయారు చేస్తారు. అంటే అందులో ఒక మీ అందరికీ తెలిసే ఉంటుంది, కొద్దిగా మామిడి పండు, వేప, బెల్లం, ఇంకా మూడు వేరు రుచులు, ఉప్పు అన్నీ తగిలే విధంగా, షడ్రుచులు కలిగే విధంగా ఒక పచ్చడిని తయారు చేస్తారు. అది నాకు ఎంతో ఇష్టంగా ఉండేది. నాకంటూ వేరుగా తీసి పెట్టేది మా అమ్మ. అలాగా నేను అన్నీ చాలా ఇష్టపడేదాన్ని, హిందువులకు సంబంధించిన ఆచారాలు కానీ పండగలు కానీ. అందులో ఒక పండగ వినాయక చవితి. వినాయక చవితి చాలా దేవుళ్ళు ఉంటారు. అందులో వినాయకుడు అనే దేవుడు విద్యార్థులకి, స్టూడెంట్స్కి ప్రత్యేకంగా ఉన్న దేవుడని చెప్పుకుంటారు. ఏది మొదలు పెట్టాలన్నా, ఏది ఆరంభం చేయాలన్నా ముందు వినాయకుడిని తలుచుకొని వినాయకుడికి అంటూ పూజ చేసిన తర్వాత వేరేవి చేస్తారు.
చేసేవారు. అలాగా వినాయక చవితి అనేది మాకు చాలా ఇంకా లోతుగా చేపిచ్చేసేవాళ్ళం మేము. అసలు ఆ పండగ మొత్తం 9 రోజులు చేస్తారు. నాకు దానికి సంబంధించిన ప్రతి వివరం తెలుసని నేను చెప్పడం లేదు, కానీ నాకు తెలిసింది ఏదో నేను చెప్తున్నాను. అందులో పూజ సమయంలో చాలా సామాగ్రి సేకరించాల్సి ఉంటుంది. చాలా పత్రి, ఆకులు, ఫలాలు, నైవేద్యాలు ఇవన్నీ సేకరించి దేవుడి ముందు ఉంచుతాం పొద్దున. అలా చాలా పారాయణం చేస్తారు, తర్వాత కథలు చెప్పుకుంటారు. అలా చాలా 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 సమయం తీసుకుంటుంది ఆ పూజ ప్రత్యేకించి చేయడం కోసం. చాలా ఇంకా నైవేద్యం అవి ఉండడానికైతే ఇంట్లో పెద్దవారు, మా అమ్మ మడి కట్టుకొని నైవేద్యాలు అది చేసి పెట్టేది దేవుడికి. అలాగా మా అమ్మ మడి కట్టుకొని చాలా నైవేద్యానికి చాలా పిండి వంటలు, అలాగే చాలా వంటకాలని చాలా చేసి పెట్టేవాళ్ళు. పొద్దున పూట వాటిని పెట్టి పూజ అంతా చేసి తర్వాత సాయంత్రం పూట మేమే ఆ నైవేద్యాన్ని తీసుకుని, లేదా తర్వాత నైవేద్యం అయిపోయిన తర్వాత మేమే తీసుకుని తినేవాళ్ళం. పండైనా ఏదైనా ఒక తీయటి పదార్థమైనా ఇలా ఏదో ఒకటి. నాకు అప్పట్లో ఒక ప్రశ్న వచ్చేది, ఈ పెట్టిన నైవేద్యానికి పెట్టిన తిండి పదార్థాలని మనమే తీసుకొని తింటున్నాము, మరి ఇవన్నీ చేయడానికి మా అమ్మ ఇంత కష్టపడింది పొద్దునెప్పుడు లేచి కడి గుడ్డలు మడి స్నానం అవన్నీ చేసి వంట చేసింది, మళ్ళీ మనమే తీసుకొని తింటున్నాము. అదే దేవుడే వచ్చి తింటే ఎంత అద్భుతంగా ఉంటుంది. మనం చేసిన దానికి చేసినందుకు కొంచెం మనకి తృప్తిగా కూడా ఉంటుంది అని అనిపించేది నాకు. నాతో ఎవరు అనలేదు ఇలాగా, ఎవరు అనలేదు, పెద్దవారు అనలేదు, నా స్నేహితులు ఎవరు అనలేదు. నాకే అనిపించేది అలాగా. నేను అడిగేదాన్ని మా అమ్మని, మనమే తింటున్నాం ఏంటమ్మా, దేవుడు వచ్చి తింటే ఎంత బాగుంటుంది అని అనిపించేది అని అడిగేదాన్ని. మా అమ్మ నాకు సమాధానం చెప్పేది, అలాగా తినారు గత కాలంలో దేవుళ్ళు నిజంగానే వచ్చి నైవేద్యం తినేవారు. మన భక్తి అంత గొప్పది కాదు, నీకు మనకి ఏ పాటి భక్తి ఉందని నువ్వు అలా అడుగుతున్నావు అని చెప్పేది. నేను వాదించేదాన్ని, నా తప్పు కాదు కదా నాకు దేవుడు భక్తి ఇవ్వకపోతే, నాకు ఆయన ఎంత ఇచ్చారో అంత ఉంది, అంతకన్నా ఎక్కువ నేను ఇలా తెచ్చిపెట్టుకుంటానని ఇట్లా వాదించేదాను అనమాట. ఇలా ఏదో ఒకసారి అడిగాను, తర్వాత మర్చిపోయాను దాని గురించి. నేను ఈ ప్రశ్నని సమాధానం కోసం వెతుకుతూ ఉన్నానని అయితే నేను చెప్పను, అది నిజం కాదు. అలా ఒకసారి అనిపించింది ఆ ప్రశ్న నాకు వచ్చినట్టు నాకు గుర్తుంది ఖచ్చితంగా. ఆ తర్వాత మా మీద చెప్పిన తర్వాత ఇంకా అయిపోయింది, నేను వదిలేసాను దాని గురించి, పెద్ద ఆలోచించలేదు, పెద్ద పట్టించుకోలేదు. అయితే ఒక చిన్న ముఖ్యమైన వివరణ చెప్తాను, ఎందుకంటే ఇది తర్వాత నా సాక్ష్యంలో దీనికి మరలా ఇంకొకసారి చెప్పే దీనికి సంబంధించింది ఇంకొకటి ఉంది. నేను చిన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైన కోరికలు ఉండేవి. అసలు సముద్రపు నేల, సీ బెడ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి తెలుసుకోవాలి అని, అంతరిక్షం ఎలా ఉంటుందో మధ్యలో ఒకసారి నిల్చొని ఒకసారి చూస్తే చుట్టూ అసలు ఈ అంతరిక్షం అంతా ఎలా ఉంటుంది అనేసి తెలుసుకోవాలని అని ఇలాంటి కోరికలు ఉండేవన్నమాట. అయితే అలాగా ఇక పెద్దగా అయ్యాను, పెద్ద మా నాన్నకి విగ్రహారాధన పెద్ద ఇష్టం లేదని చెప్పాను. ఆయన ఒక మిషన్ అనే దానిలో ఉండేవారు, మెడిటేషన్ చేసేవారు ఆయన, చాలా చాలా నిష్ఠగా చేసేవారు మెడిటేషన్. ఉదయాన్నే లేచి చేసేవారు. మా అమ్మ కూడా మెడిటేషన్ చేసేది, సహజ మార్గ్ అంటారు దాన్ని, రామకృష్ణ మిషన్. అందులో మా వాళ్ళిద్దరూ మెడిటేషన్ చేసేవారు, మేము అందులోనే ఎక్కువ ఉండేవారు. ఎప్పుడైనా కూటములు అట్లాంటివి జరిగినప్పుడు వాటికి వెళ్ళేవాళ్ళం. అక్కడంతా వాతావరణం బాగుండేది,
ఇంకా పిల్లలం మేము మా పట్టుకు మేము ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అలాగా మెడిటేషన్ అనేది ఒక పెద్ద భాగం మా జీవితంలో. అది మొదలు పెట్టాలి అంటే అది 18 ఏళ్ళ వయసులో వరకు మొదలు పెట్టకూడదు అన్నట్టు గుర్తు నాకు. ఒకవేళ తప్పు అయి ఉండొచ్చు, కానీ చిన్నపిల్లలకు మాత్రం ఇవ్వరు అది నాకు అది మాత్రం గుర్తుంది. ఖచ్చితంగా వయసు గుర్తులేదేమో, కానీ నాకైతే 18 ఏళ్ళు వచ్చాయి. వచ్చిన తర్వాత నాకు ఇది మొదలు పెట్టారంటే, మొదలు పెట్టడం అంటే ఏంటంటే దానిని ఇనిషియేషన్ అంటారు. ఇనిషియేషన్ అంటే మనకి ఎదురుగుండా ఒక గురువు కూర్చుంటారు, ఆయనకి ఎదురుగుండా మనం కూర్చుంటాము. మఠం వేసుకొని పద్మాసనం వేసుకొని కూర్చుంటాం. చేతులు ఇలాగా రెండు మోకాళ్ళ మీద పెట్టి ఇలాగా మన తీర్థం ఎలా తీసుకుంటాం అలా అలాంటి పొజిషన్లో చేతుల్ని పెట్టి అటు ఇటు కూర్చుంటాం. వాళ్ళు అలాగే మనం అలాగే కూర్చుంటాం. తిన్నగా కూర్చుంటారు చాలా. అలా కూర్చున్నప్పుడు అలాగ ఒక కళ్ళు మూసుకొనే ఉంటారు. ఒక అరగంట సేపు ఇచ్చారు నాకు గుర్తుండి అయితే. ఆయన అలాగే కూర్చుంటారు, మనము అలాగే, నేను అలాగే కూర్చున్నాను. కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఆయన నుంచి పవర్ మనకి పాస్ అవుతుంది అనేసి చెప్తారన్నమాట. అయినప్పుడు ఆ పవర్ వల్ల మనకి మనం కూడా ఒక తెలియని ఒక తేలికైన స్థితిలోకి వెళ్తున్నట్టు జరుగుతుంది అని చెప్తారు. అది మన కొంతమందికి ఎక్స్పీరియన్స్ ఫీలింగ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ అది జరుగుతుందని అయితే చెప్తారు. ఇంకా మన పాపాలన్నీ వీపు నుంచి ఒక పొగ మాదిరి వెళ్ళిపోతున్నాయని ఊహించుకోమని చెప్తారు. పాపం వాళ్ళు పాపం అనే మాట యూజ్ చేశారు. పాపాలన్నీ మన వీపు నుంచి ఒక పొగ మాదిరి మిమ్మల్ని వదిలిచి వెళ్ళిపోతున్నాయి ఆ సమయంలో అని ఊహించుకోమని చెప్తారు అన్నమాట. అందరికీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవుతుందో, నాకైతే అనుభవం అవుతుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఆయన అలాగా ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా నేను ఇట్లా మఠం వేసుకొని ఉన్నప్పుడు ఖచ్చితంగా భూమి మీద నుంచి ఒక కొన్ని అడుగులు గాలిలోకి పైన, అసలు నాకంటూ బరువేం లేదు, నేను తేలుతున్నాను అన్నట్టుగా మాత్రం నాకు ఖచ్చితంగా అనిపించింది. ఎంతసేపు అలా అనిపించిందో అయితే గుర్తులేదు, కానీ అసలు ఏమాత్రం బరువు లేకుండా నేను ఇట్లా గాలిలో తేలుతున్నాను అన్నట్టుగా అయితే నాకు చాలా స్పష్టంగా తెలిసింది. ఇంకా అయిపోయిన తర్వాత ఆయన కళ్ళు తెరిచి ఫినిష్డ్ అనేసి ఏం చెప్పారో గుర్తులేదు, అయిపోయింది అని చెప్పారు. అయిన తర్వాత నేను ఇంకా మా అమ్మ నాన్నకి చెప్పాను ఈ విధంగా కూర్చుని ఉన్నప్పుడు నాకు ఇట్లా గాలిలో తేలినట్టుగా అనిపించిందంటే చాలా చాలా సంతోషించారు. నీకు చాలా నువ్వు మంచిగా రిసీవ్ చేసుకున్నావు అయితే, ఆ ట్రాన్స్మిషన్ అంటారు దాన్ని, నువ్వు ఆ ట్రాన్స్మిషన్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నావు అనేసి వాళ్ళు చాలా సంతోషించారు. ఇంత మంచి రిసెప్షన్ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పారు. అప్పటి నుంచి నేను కూడా మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా ఇంకా మెడిటేషన్ అది చేయడం స్టార్ట్ చేశాను, ఆరంభించాను. ఇది ఇలా జరుగుతుండగా ఇంకా ఇది ఒక పక్కన పెడితే ఇంకా నాకు తర్వాత వివాహమైంది. అయితే నా భర్త ఆయన యేసు ప్రభువులో కొద్దిగా విశ్వాసం ఉంచేవారు, చాలా చాలా కొద్దిగా అని చెప్పాలి. ఒక ఇంచుమించు ఒక మతంలాగా విశ్వాసం ఉంచేవారని చెప్పచ్చు. భయం, దేవుడు అంటే భయం ఆయనకి ఉండేది. మేము మా మతాలు అవి వేరైనా వాటి గురించి ఎక్కువ మాట్లాడుకోలేదు. నేను ఎక్కువ పూజలు చేయననేసి ఆయన అనుకున్నారు. ఆయన ఎక్కువ వీటి గురించి ఏమి ఎక్కువ మాట్లాడట్లేదులే, నాకు ఎటువంటి ఇబ్బంది కలగదని నేను అనుకున్నాను. సో అలాగ ఇద్దరం మేమున్న వాటిల్లో తక్కువ ఉండడం వలన రాజీపడి చేసుకున్నట్టని అనుకోవాలి. ఏమవ్వదులే అని అనుకున్నట్టుగా అనుకోవాలి. తర్వాత మేము యూకేకి వచ్చాము, ఇండియా నుంచి లండన్ వచ్చాము. అక్కడ ఇంకా ఇద్దరము మేము వచ్చాము ఒకటేసారి. వచ్చినప్పుడు ఇంకా కొత్త దేశం, కొత్తగా అప్పుడే ఉద్యోగాలు వెతుక్కోవటం, సెటిల్ అవ్వటం అన్నీ ఉంటాయి. అయితే యూకే వచ్చినప్పుడు అక్కడ ఇక్కడైతే ఉన్నాము మొదట్లో, మేము వెంటనే చాలా
మా సొంతగా మేము నిల్చోవాలని అనుకున్నాము. సో వచ్చినప్పుడు మేము బ్యాచిలర్స్తో ఇల్లు షేర్ చేసుకుని చేసుకుంటూ ఉండేవాళ్ళం. అయితే అది కొంచెం ఇబ్బందిగా ఉండేది, నాకు నచ్చేది కాదు. సరే ఇల్లు మారాలని నిర్ణయించుకున్నాం. ఇల్లు మారాలని నిర్ణయించుకున్నప్పుడు చాలా వెతికాం, అసలు దొరకలేదు, ఎక్కడా దొరకలేదు. ఇంక ఇక్కడ నోటీస్ ఇచ్చి ఖాళీ చేయాల్సిన సమయం దగ్గర పడుతుంది, ఎక్కడా ఇల్లు దొరకట్లేదు. ఈ లోపల తిను నా భర్త, ఆయన ఒక అమ్మాయితో తను చేసే ఉద్యోగంలో ఒక ఆవిడ తను ప్రెగ్నెంట్. సో తనకు చాలా తనతో చాలా కైండ్గా ఉండేవారు, తనకి సహాయం చేసేవారు. అయితే తనతో మాటల్లో ఒకసారి మేము ఇలా ఇల్లు వెతుకుతున్నాము, ఏదైనా ఉంటే చెప్పండి అని అన్నారు. అయితే అనుకోకుండా దేవుడు అసలు ఆయన ఏర్పాటులో ఉంటే ప్రతి చిన్న వివరాన్ని, ప్రతి చిన్న సిచ్యువేషన్ని ఎంత అద్భుతంగా వాడుకుంటారు అనేది చెప్పడానికి ఇది గొప్ప సాక్ష్యం. అసలు ఆ రోజే తను ఆ అమ్మాయి బయటకి ఏదో తీసుకోవడానికి గేట్ దగ్గరికి వచ్చినప్పుడు ఇంటి ఎదురుగుండా ఉన్న ఇంకొక ఆవిడ తను ఇద్దరూ ఇలాగా రోడ్డు మధ్యలో ఉన్నప్పుడు ఎదురు బెదురుగా అలాగే అరుచుకుంటూ మాట్లాడుకోవటం, ఎలా ఉన్నారు, బాగున్నారా అనుకోవటం, బాగున్నాము, మా ఇంట్లో రూమ్ అద్దెకి పెడుతున్నాము, ఎవరైనా ఉంటే చెప్పండి అని అనడం, ఇంతే. ఈ రెండు మాటలు ఇవాళ మాట్లాడుకొని చెప్తానని వెళ్ళిపోవడం. మళ్ళీ అదే రోజు తనని తన ఉద్యోగంలో నా భర్త ఇలా అడగటం, నీకేమైనా తెలుసా అని అంటే, ఈరోజు పొద్దునే చెప్పింది తను మా ఇంట్లో ఎదురుకుండా ఉండే ఆవిడ, మంచి ఏరియా అయితే మంచిది, వచ్చి చూడండి, మాకు దగ్గరే ఉంటారు కదా అనేసి. ఈ లోపల తను వెళ్ళి చూసేసి వచ్చారు, తనకు చాలా నచ్చింది, ఇక నచ్చి నన్ను కూడా చూపిద్దామనేసి తీసుకొని వెళ్తున్నారు. వెళ్తుంటే నడుచుకుంటూ వెళ్తున్నాము దారిలో, నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ చెప్పారనమాట ఆయన, చాలా బాగుంది, చూసొచ్చాను, ఏమీ లోటు లేదు అసలు, కానీ ఒక చిన్న విషయం, అది అదేంటంటే ఇల్లు మాత్రం చాలా బాగుంది, మనం ఇంత వెతికాము, అన్నిటికన్నా చాలా బాగుంది, నిజంగా ఏరియా కూడా చాలా బాగుంది, మనుషులు బాగున్నారు, కానీ అంటే షేరింగ్ లాగానే అన్నమాట, కానీ వాళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పారు అని ఆయన చెప్పిన వెంటనే నేను ఇక వెనక్కి తిరిగేసి, అక్కర్లేదు, ఇల్లు చూడాల్సిన అవసరం లేదు, ఏం పర్వాలేదు, వెతుకుతాం, ఇంకోటి దొరుకుతుంది అని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను అన్నమాట. వెళ్తుంటే తను, చూడు ఎంత వెతికామో నీకు తెలుసు, ఎక్కడ దొరకలేదు, ఇక్కడ నోటీస్ ఇచ్చేసి ఇచ్చిన గడువు కూడా అయిపోతుంది, ఏం చేస్తాము, అప్పటికల్లా దొరకకపోతే టెంపరీగానే ఇక్కడ ఉందాము కొన్ని రోజుల కన్నా, తర్వాత కావాలంటే నచ్చకపోతే అక్కడ నుంచి వేరే చూద్దాము అని చెప్పారు. అయితే ఇంకా నేను ఎంత నేను అన్నాను, సరే వస్తాను చూడటానికైతే, కానీ అది మాత్రం నాకు అసలు నచ్చదు, అక్కడ ఉండడం అయితే నేను ఒప్పుకోను అని చెప్పాను. సరే వెళ్దాం అనుకున్నాను, సరే ఇంకా అలాగే వెళ్తూ చూశాను. తను చెప్పిన విధంగానే అసలు చాలా బాగుంది అన్నమాట, మాకున్న స్థితికి అప్పుడు అది చాలా బాగుందని అనిపించింది. అసలు ఇంకా నో చెప్పే సమస్య లేదన్నట్టుగా అనిపించింది. అక్కడ చూపించిన వారు కూడా, మనుషులు కూడా చూసాం, ఎంతో కైండ్గా చాలా మంచిగా అనిపించింది. ఇక సరే తర్వాత నేను తనతో నా భర్తతో మాటల్లో, సరే చాలా బాగుంది, నిజమే, ఇంక దొరకదేమో, ఓకే వెళ్దామంటే నాకు అభ్యంతరం ఏం లేదు, కానీ అది క్రిస్టియన్స్ అంటున్నావు వాళ్ళు. మేము తీరా అప్పుడే వెళ్ళినప్పుడు, చూడటానికి వెళ్ళినప్పుడే వాళ్ళు వెనకాల ఒక చిన్న గ్యారాజ్ లాంటిదో, రూమ్ లాంటిదో ఉన్నట్టుంది, అక్కడ వారు కాసేపు వాళ్ళు ప్రేయర్ చేసుకున్నట్టున్నారు. ప్రేయర్ చేసుకుని అందరూ చేతులలో ఒక్కొక్క బైబిల్ ఉంది, అందరూ వస్తున్నారన్నమాట కిచెన్లోకి, బ్యాక్ వెనక షెడ్ నుంచి. నేను చూసి బాబోయ్ వీళ్ళెవరో చాలా గట్టిగా ఉండే క్రైస్తవుల్లా ఉన్నారు, క్రిస్టియన్స్లా ఉన్నారు, ఇట్లా అయితే కష్టం అని చెప్పి నేను అందుకే నా భర్తతో ముందుగానే ఇక్కడ
ఇక్కడ కనుక మనం వచ్చి ఉండాలంటే నువ్వు ఈ ప్రేయర్స్లలో వీటన్నిటిలో ఎందులోనూ ఉండవు అని చెప్పి నాకు మాట ఇవ్వు, వీటన్నిటిలో నువ్వు ఎందులోనూ భాగం తీసుకోవు అని చెప్పి నాకు మాట ఇవ్వు అనేసి చెప్పాను నా భర్తతో. తను కూడా సరే నాకు సరే నేను నీకు ఇష్టం లేకుండా ఉంటున్నామని తెలుసు కదా, నేనేమి అలా వెళ్ళను అని చెప్పారు. నేను సరే ఇంకా దాని గురించి నేను కూడా సంతోషించి మూవ్ అయ్యాం ఆ ఇంట్లోకి, మారాం ఇల్లు మారాం. ఇక ఇల్లు మారిన తర్వాత దేవుడు నెమ్మది నెమ్మదిగా నెమ్మదిగా ప్రతీదీ నన్ను తనకి దగ్గరికి తీసుకురావడానికి వాడుకుంటూ ఉన్నారు. ఆయన కన్ను నన్ను వదిలిపెట్టకుండా నా మీదే ఎలా ఉందో అసలు చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇప్పుడు అనుకుంటే నాకు అన్నీ అర్థమవుతాయి, అప్పుడు తెలియలేదు. మొట్టమొదటిగా అసలు ఆ ఇంట్లో ఉన్నప్పుడు మా షేరింగ్ అని చెప్పాను, అంటే రూమ్స్ సపరేట్గా ఉండేవి, ఒకటే కిచెన్, అట్లా కిచెన్ మాత్రం షేర్ చేసుకునేవారం అన్నమాట. అలాగా అయితే ఇంకా కిచెన్లో ఉన్నప్పుడు మాటలు అవి వస్తూ ఉంటాయి. అక్కడ ఉండేవారు చాలా ప్రేమగా మాట్లాడేవారు. అక్కడ ఉన్న ఆయన అసలు అదేదో మన సొంత అన్నయ్య అయినట్టు. నేను అప్పటిదాకా కఠినంగా ఉన్నవారిని ఎక్కువ చూడలేదు, కానీ అయినప్పటికీ కూడా ఏదో మన సొంత వారైతే ప్రేమ చూపిస్తారు, కానీ బయటి వారు అంత ప్రేమ చూపించడం నేను చూసినట్టు నాకైతే గుర్తులేదు. నాకు ఏం సంబంధం లేని వారు మా ఉద్యోగాల గురించి, మా కెరియర్ వాటి గురించి, ఆయన ఎటువంటి జాబులు చేస్తే మంచిది, ఎలా వస్తాయి ఎలాంటివి అనేది ఆయన సమయం వెచ్చించి ఎటువంటి స్వార్థం లేకుండా నిజంగా మాకు సాయం చేయాలనే ఉద్దేశంతో చేస్తూ ఉండటం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎవరు ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారు అనేసి. అదే ఆ ప్రేమతో పాటు ఇంకొక వైపు ఏదో జాలిలాగా అనిపించేది ఆయనకి మా మీద ఉన్నట్టు, ఏదో అయిపోతుందనే జాలి ఆయనకు ఉన్నట్టు అనిపించేది. అది కూడా నాకు అర్థమయ్యేది కాదు, కానీ గమనిస్తూ ఉండేదాన్ని. వీళ్ళు ఉండే రూమ్ లోపలికి ఒక ఆయన, ఒక బ్రిటిష్ ఆయన, ఆయన వచ్చి ప్రార్థన కోసం ఆయన వచ్చేవారు. వారానికి ఒక రోజు బైబిల్ స్టడీ కోసం సాయంత్రం పూట వచ్చేవారు. అప్పుడు సండే కూడా వచ్చేవారు, సండే మీటింగ్ కోసం వచ్చేవారు, ఆరాధన మీటింగ్ కోసం. ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్ ఉండేవారు, అప్పుడప్పుడు నలుగురు ఉండేవారు, లేదా అప్పుడప్పుడు ఓన్లీ ఇద్దరు ఫ్యామిలీసే కూడా ఉండేవారు. వారి కోసం ఆయన ఎవరైనా లండన్లో ఉన్నవాళ్ళు కనుక ఇది వింటుంటే మీకు తెలుస్తే ఐడియా ఉంటుంది, క్యాంటబెరీ కెంట్ అక్కడ ఉండేవారు. అక్కడ నుంచి లండన్ హీత్రో అటువైపు రావడం ఒక 3 గంటల డ్రైవింగ్ పట్టేది, 3-3.5 గంటల డ్రైవింగ్ అయ్యేది. ఆయన వచ్చేవారు, అంత దూరం డ్రైవింగ్ చేసి వచ్చేవారు. అసలు వచ్చి 1:40 బైబిల్ స్టడీ ఎలా ఉంటుంది అది తీసుకునేవారు. అది తీసుకున్న తర్వాత మరలా తిరుగు ఆయన డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళేవారు. ఇది చూసి నేను చాలా పూజలు ఇవన్నీ చూశాను, కానీ ఒక ప్రార్థన కోసం ఇంత ఆయన సొంత సమయం, ఎనర్జీ, ప్రతీదీ ఆయన వెచ్చించి రావడం అసలు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటి ఇంత గొప్పతనం ఏముంది ఈ దేవుళ్ళో? ఆయన అంతగా త్యాగం చేయాలని కోరుకుంటున్నారంటే అంత గొప్పతనం ఈ దేవుళ్ళో ఏముంది అని ఆలోచించేదాన్ని నేను. ఏదో ఉండే ఉంటుంది, లేకపోతే ఎందుకు ఇలా చేస్తారు అని అనుకునేదాన్ని. సరే ఇది కూడా గమనించాను. ఇవన్నీ నెమ్మది నెమ్మదిగా నేను చూస్తూ ఉన్నాను నా హృదయం లోపల. అదేదో నీటి చుక్క ఒకటి ఒకటి పడుతూ ఉన్నట్టు నాకు చాలా నెమ్మది నెమ్మదిగా దేవుడు మెల్లగా చూపిస్తూ ఉన్నారు. అయితే ఇలా జరుగుతూ ఉన్న సమయంలో మాకు మొట్టమొదటి వెడ్డింగ్ యానివర్సరీ వచ్చింది. మా వివాహం అయ్యి 1 సంవత్సరం గడవడానికి వచ్చింది. ఇంకా ఆ రోజు రాలేదు, కానీ అది రాకముందే నేను నా భర్త మాట్లాడుకుంటున్నాము ఎలా చేద్దాం ఏం చేద్దాం అని చెప్పి. నేనేమో చాలా ప్రతిదానిలో చాలా చాలా ఆదుర్ద, ఎక్కువ ఇంట్రెస్ట్, ఎక్కువ నాకు అన్నీ చాలా నిండుగా చేసేసేయాలనేసి చాలా ఆసక్తి ఉండేది నాకు. అలాగే ఇంకా ఇది కూడా వస్తుందనగానే అసలే విదేశాల్లో ఉన్నాము,
ఏదైనా చక్కగా మంచి పార్టీలాగా చేద్దామనే ఐడియాలో అనే ఆలోచనలో నేనున్నాను. ఇదే మాట అన్నాను. మేము మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది, మేము అంత గొప్పగా ఆర్థికంగా ఇంకా లేము, అప్పటికి లేము. కొత్త కొత్తగా అప్పుడే చదువులు ఉద్యోగాలు అన్నీ మొదలవుతూ ఉన్న సమయం అది. కాబట్టి నా చదువు కోసం మేము ఇప్పుడు ఒక ల్యాప్టాప్ కొనాల్సి వచ్చింది. అది కొనడానికి చాలా డబ్బు పెట్టి కొనాల్సి వచ్చింది, ఇంచుమించు ఉన్నవన్నీ పెట్టి కొనాల్సి వచ్చింది. ఇంకా తర్వాత నా భర్త నాకు చెప్తున్నారు, ఇది ఇంత నీ మనకు తెలియందేముంది, ఇంత పెట్టి తీసుకోవాల్సి వచ్చింది, ఇప్పుడు మన దగ్గర ఇంకా ఎక్కువ ఏమీ మిగలేదని తెలుసు కదా. కాబట్టి ఇంటికి ప్రేయర్ చేయడానికి వీరు వస్తూ ఉంటారు కదా, రెగ్యులర్గా తరచూ వస్తూ ఉంటారు కదా, వారిని వచ్చి ప్రేయర్ చేయమందాము. ప్రేయర్ అంటే నీకేం అభ్యంతరం లేదు కదా, ప్రేయరే కదా వారు చేస్తారు, ఆశీర్వదిస్తారు, వెళ్తారు మనల్ని అని చెప్పారు. చెప్తే ఫస్ట్ చాలా నాకు బాధ అనిపించింది. నేనేదో మంచిగా పార్టీ చేసుకుందాం అనుకుంటే ఈయనేంటి ప్రేయర్ అన్నారు అనేసి అనుకొని, ఇంకా తను చెప్పింది కూడా నిజమే కదా అని అర్థం చేసుకొని, సరే ఓకే అలాగే రమ్మందాము, వారిని ఆశీర్వదిస్తారు కదా అని అనుకున్నాను. ఇక ఆ రోజు వచ్చింది. ఆ రోజు వచ్చినప్పుడు ఈ బ్రిటిష్ ఆయన రాలేదు, కానీ ఇంకొక ఆయన వచ్చారు, పాస్టర్ గారు. ఆయన పేరు ఎడ్గార్ ఖాన్. ఆయన వచ్చారు, నేను ఒక ముగ్గురు ఫ్యామిలీస్ ఈ ఇల్లు ఎవరైతే చూపించారో, నా భర్త కొలీగ్ తను వాళ్ళ ఫ్యామిలీ, ఇంట్లో ఉండే వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా పాస్టర్ గారు, వీళ్ళందరి కోసం వంట చేశాను. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు అది చాలా గొప్ప విషయంలాగా అనిపించింది. నాకు అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాను, సో దాంతో నేను చాలా సంతోషించాను. మా అమ్మకు కూడా చెప్పాను అప్పుడే వెంటనే ఇలా చేశాను అంటే, తను చాలా సంతోషించింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మా చిన్నప్పటి నుంచి ఎప్పుడూ ఎవరికి అగౌరవంగా ఎవరిని చూడటం అనేది మా ఇంట్లో ఒప్పుకునేవారు కాదు. అందరినీ గౌరవించాలి, అన్ని మతాలు అన్ని కులాలు అందరినీ గౌరవించాలని మాత్రం చాలా చెప్పేవారు. అది నాకు బాగా గుర్తుంది. అయినా కూడా హృదయంలో మాత్రం అసలు ఏమాత్రం గర్వం లేదనడం నిజం అవ్వదు. నేను బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చానని చెప్పాను కదా, అలాగే హృదయంలో గర్వం అనేది కొద్దిగా ఖచ్చితంగా ఉండేది, బ్రాహ్మణుల దగ్గర బ్రాహ్మణుల దానిలో నుంచి వచ్చానని చెప్పి. అయితే సరే ఇలాగ ఆయన వచ్చారు, ఇలా చేశాను అంటే మా ఇంట్లో చాలా సంతోషించారు. తర్వాత ఇక ప్రార్థన స్టార్ట్ అయింది, ప్రార్థన మొదలైంది. అదొక 6 ఫీట్ బై 6 ఫీట్ అంత చిన్న రూమ్ అయి ఉండి ఉంటుంది. అది కనీసం రూమ్ కూడా కాదు, జస్ట్ పాస్ వే. అది కిచెన్కిను హాల్కి నడవటానికి మధ్యలో ఉండే చిన్న ఒక దారి లాంటిది. ఇంకా అక్కడే ఆయన ఒక మూలకి కూర్చొని బైబిల్ పట్టుకొని చెప్తున్నారు. ఇటు పక్కన మేము అందరం కూర్చొని ఉన్నాము, నేను నా భర్త ఇంట్లో ఉండేవారు తన కొలీగ్స్ అందరు కూర్చొని ఉన్నారు. ఆయన ఇలా బోధిస్తున్నారు. ఆయన లూకు 16 నుంచి ఇంకా ప్రకటన గ్రంథం నుంచి బోధిస్తున్నారు. లూకా 16:19 ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అనొక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రి అయిన అబ్రహామా, నాయందు కనికరపడి
నీ తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేగాక ఇక్కడ నుండి మీ వద్దకు దాటకోరు వారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్య మహా అగాధము ఉంచబడి ఉన్నదని చెప్పెను. అప్పుడతడు, తండ్రి, అలాగైతే నాకు ఐదుగురు సహోదరులున్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తులను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా అతడు, తండ్రి అయిన అబ్రహామా, అలాగనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారుమనస్సు పొందుదురని చెప్పెను. అందుకతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెనను. దానిమీద ఆయన బోధిస్తున్నారు. ఇంకొక వాక్య భాగమేమో ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలోని 2-3 వచనాలు, ఒక తీర్పు, దాని గురించి బోధిస్తున్నారు. అది కూడా చదువుతాను. ప్రకటన 20:11. మరియు ధవళమైన మహా సింహాసనమును దాని యందు ఆసీనుడయ్యున్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములను ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమను వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఈ 2 వాక్యభాగాల మీద ఆయన బోధిస్తున్నారు. అయితే వీటిని నేను చాలా సులువుగా ఇప్పుడు చదివేశాను. అప్పుడు ఆయన బోధించింది నాకేమీ అర్థం కాలేదు. నాకు ఆయన బోధిస్తుంటే ఇలాగా తల మీద నుంచి వెళ్ళిపోయిందంటారు, ఈ చెవిలో నుంచి విని ఆ చెవిలో నుంచి వదిలేసినట్టుగా. నేను ఏమాత్రం శ్రద్ధతో వినలేదు. ఆయన బోధిస్తూ ఉన్నారు, కానీ అప్పటికే ఇంకొక విషయం గమనిస్తూ ఉన్నాను నేను. ఆ బోధకుని పేరు ఖాన్, ఎడ్గార్ ఖాన్ అయి ఉండుంటుండగా, ఖాన్ అనే ఇంటి పేరు ఉన్నవారు కూడా క్రిస్టియన్స్గా ఉండవచ్చా అని ఆలోచించాను నేను. అప్పటి వరకు నాకు తెలియదు. ఆయన వారి తల్లిదండ్రులు వారందరూ ఉన్నది పాకిస్తాన్లో అట. సో పాకిస్తాన్లో కూడా క్రిస్టియన్స్ ఉన్నారా ఏదో బావిలో కప్పవల్ల ఎలాగా నాకు ఏమీ తెలియకుండా ఉన్నాను. అదే చాలా ఆశ్చర్యపోయాను నేను అప్పుడే నేను, కానీ ఉండవచ్చని తెలిసింది నాకు ఆయన చూసిన తర్వాత. అయితే ఇలా ఇదంతా ఒక పక్కన జరుగుతుంటే ఇక్కడ మూలకి నేను నా భర్త పక్క పక్కన కూర్చొని ఉన్నాము. అయితే నేను ఆ రోజు ఒక ముఖ్యమైన చిన్న డీటెయిల్ ఒకటి చెప్పాలి మీకు, ఒక సూక్ష్మమైన విషయం. నేను ఆ రోజు ఒక తెల్ల చీర కట్టుకొని ఉన్నాను, మా పెళ్ళి చీర, ఎందుకంటే పెళ్ళి జరిగి సంవత్సరం అయింది కనుక పెళ్లి చీర కట్టుకొని ఉన్నాను. అయితే మా దానిలో తెల్ల చీర కడతారు పెళ్ళికి, అదే వేసుకొని ఉన్నాను. అయితే నా భర్త నాకు చెప్తున్నారు, తల మీద వేసుకో, కప్పుకో, క్రైస్తవులు అలా చేస్తారు అనేసి చెప్తున్నారు ఆయన నాకు. నేను ససేమిరా వేసుకోను, నేను మా తలలో తల మీద గుడ్డ వేసుకోకూడదు. మా ఇంట్లో మా అమ్మ నాకు ఖచ్చితంగా చెప్పేది, నాకు గుర్తుందనమాట, ఏదో సందర్భంలో చెప్పింది,
మన ఇంట్లో తల మీదకి గుడ్డ కేవలం విధవులు మాత్రమే వేసుకుంటారు, ఇంకెవరు వేసుకోరని చెప్పేది మా అమ్మ. నాకు అది బాగా గుర్తుంది. లేదు, నేను వేసుకోను తల మీద అసలు అని చెప్పాను. అది కూడా తెల్లది వేసుకుని ఉన్నాను, తెల్లదంతా నేను అస్సలు కప్పుకొని తల అని చెప్పాను. అయితే ఆయన, ఈ ప్రార్థనలు ఇవి నీకు ఇష్టం లేదు, అయినా నేను అడిగితే నా కోసం ఒప్పుకున్నావు, అయితే ఇందులో ఉన్నాం మనము, ప్రార్థనలో ఉన్నాము, ఇది క్రైస్తవుల ఆచారం అనుకో, నువ్వు ఏదైతే చేస్తున్నావో దాని ప్రకారం పూర్తిగా చేయి, ఇది అది కలిపితే ఎలాగా, నువ్వు దీనికోసం చేస్తున్నావు అనుకుని చెయ్యి అనేసి ఆయన నాకు ఇలా ఎక్స్ప్లెయిన్, ఇలాగా నాకు ఆయన దీని గురించి చెప్తుంటే, ఇక సరే అని ఆయన మాట మీద చాలా ఇష్టం లేకపోయినా ఎంతో అయిష్టంగా కోపంగా అలాగే తల మీద ఆ గుడ్డ కప్పుకొని నా కొంగు వేసుకొని కూర్చున్నాను. సరే, ఆ రోజు గడిచిపోయింది. ఆ తర్వాత మరుసటి రోజు మా ఇంట్లో అదే రూమ్లో మాకు ఒక బైబిల్ ఉండేది. బైబిల్ నా భర్త తెచ్చుకున్నారు తనతో పాటు, కానీ తను చదవడం నేను ఎప్పుడు ఎక్కువ చూడలేదు. ఒక తెలుగు బైబిల్ ఎక్కడో ఇండియాలో ఉండేది. అక్కడ ఆయన ఒకసారి అడిగారు నాతో, నువ్వు తెలుగు చాలా బాగా మాట్లాడతావు, ఇది తెలుగులో ఈ యొక్క బైబిల్ ఒకసారి చదువు, నీకు కూడా బాగుంటుంది అంటే, లేదు నేను చదవను అనేసి అన్నాను. సరే, అయినా కూడా ఆయన అలాగే చదువు అంటే ఇక చదివాను. చదివిన వెంటనే నేనున్న ఈ సహజ మార్గిలో ఒక ప్రేయర్ చేస్తామన్నమాట మేము పడుకునే ముందు, అది ఆయనతో చేయించానమాట. అంత పంతంగా అంత మొండిగా ఉండేదాన్ని నేను చదివానని చెప్పి వెంటనే ఆయనతో మా ప్రార్థన చేయించాను. సరే, బైబిల్ అనేది ఇంగ్లీష్ బైబిల్ ఉంది ఇప్పుడు మాకు ఇక్కడ లండన్లో, ఉన్నా కూడా నేను ఎప్పుడూ చదవలేదు. ఆ రోజు ఎందుకో అలా లాగినట్టు, ఇస్కాంతం లాగినట్టుగా వెళ్ళాను బైబిల్ దగ్గరికి, తెరవాలనిపించింది, తెరిచాను. ఇలా బైబిల్ తెరిచిన వెంటనే నాకు ఒక హెడింగ్ కనిపించింది, ఒక టైటిల్, ఒక పోర్షన్కి పైన టైటిల్ హెడింగ్ అంటారు, ఏమని ఉందంటే, వై షుడ్ అ ఉమెన్ కవర్ హర్ హెడ్. మొదటి కొరింథీ 10వ అధ్యాయం బైబిల్లో, 1 కొరింథియన్స్ చాప్టర్ 10లో, వై షుడ్ అ ఉమెన్ కవర్ హర్ హెడ్ అనే వాక్య భాగం చూశాను నేను. క్షమించాలి, మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో మొదటి నుంచి 16 వచనాలు మీకు ఎవరికైనా, మీరు సమయం చూసుకొని ఓ సమయం ఉంటే చదవండి. కానీ ముఖ్యంగా 5-6 వచనాలు చాలా స్పష్టంగా చూపిస్తాయి, ఆ 2 మాత్రం నేను చదువుతాను. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయను లేక ప్రవర్తించును, ఆ స్త్రీ తన తలను అవమానపరచును, ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుట అయినను క్షౌరము చేయించుకొనుట అయినను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను. ఇది ఎంతో తేలిగ్గా చెప్తారు పౌలు అనే ఆయన, అపోస్తలుడైన పౌలు. ఖచ్చితంగా ఏ స్త్రీ క్షౌరం చేయించుకోవడానికి ఇష్టపడదు, కనుక ఖచ్చితంగా ముసుగునే కోరుకుంటుంది. చాలా తేలిగ్గా చెప్పారు. అయితే నేను బైబిల్ ఆ రోజు తెరిచినప్పుడు ఎందుకు స్త్రీ తన తలని కప్పుకోవాలనేది, ముసుగు వేసుకోవాలనేది నేను చదవడం లేదు. నేను కేవలం ఇంగ్లీష్ బైబిల్ కాబట్టి దానిలో ఒక హెడింగ్ ఉండింది, వై షుడ్ అ ఉమెన్ కవర్ హర్ హెడ్. ఆ హెడింగ్ చూసిన వెంటనే నేను అక్కడే ఆగిపోయాను. ఆ హెడింగ్ చూసిన వెంటనే ఇదేంటి, నాకు నిన్న నేను ఏదైతే చేయను అని అన్నానో మరి ఈరోజు అది ఎవరో నాకు చేయమని చెప్తున్నారు. నిన్న నన్ను చూసిన వారు ఈరోజు ఇక్కడ ఈ రూమ్లో ఉన్నారు ఎవరు, కానీ నాకైతే ఎవరు కనిపించడం లేదు. ఇలాగా ఇలాంటి ఆలోచనలకు వస్తున్నాయి నాకు, ఏంటో ఒకలాంటి వెలుగులో నిండినట్టుగా అనిపిస్తూ ఉండింది. ఈ ఆలోచనలతో ఉన్నాను నేను. ఇక అప్పుడు అది నాకు ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు, కానీ అది నాకు పూర్తిగా తెలిసిన దానితో అని అయితే నేను అసలు చెప్పను. పూర్తిగా ఎప్పటికీ తెలియదు, ఎప్పటికి కూడా తెలియదు నాకు, కానీ నా పూర్తి రక్షణ అయితే కాదది. అయితే ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు నాకు
కానీ చాలా ప్రశ్నలు మొదలయ్యాయి నాకు. నేను వీళ్ళ మంచి నడవడిక చూశాను, వీరి త్యాగం చూశాను, వీరి ప్రేమ చూశాను. కానీ వీరేమో యేసుక్రీస్తు గారు, ఆయన యేసుక్రీస్తు ప్రభు ఆయననే దేవుడు అని చెప్తూ ఉన్నారు. కనుక నేను మాట్లాడదామని నిర్ణయించుకున్నాను. నిర్ణయించుకొని నాకు ఏదైనా నా మనసులో వస్తే, ఏదైనా నొక్కినట్టు మాట్లాడటం నాకు దేవుడు ఇచ్చిన ధైర్యం అని చెప్పాలి. అయితే వీళ్ళతో ఇట్లాగే వాదించేదాన్ని, మీరు యేసుప్రభు మాత్రమే దేవుడని చెప్తారు, మరి మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు, మీరు మీ దేవుళ్ళని మేమేమి కించపరచం, యేసుప్రభుని దేవుడని మేము ఒప్పుకుంటాము, మీరు ఈయన మాత్రమే దేవుడని చెప్పడం వలన మీరు మరి మాలాంటి వాళ్ళ మనసు బాధపెడుతున్నారు, మేము నొచ్చుకుంటున్నాము మీరు అలా చెప్పడం వలన. అలా చెప్పకూడదు, తప్పు, మీకు సరిగా తెలియదేమో అని ఇలా వాదించేదాన్ని, ఇలా వారికి చెప్పేదాన్ని. వారు చిరునవ్వు నవ్వేవారు. ఈయన పీటర్ హోల్ట్, ఈయన బ్రిటిష్, ఆయన పేరు పీటర్ హోల్ట్ అనమాట. చిరునవ్వు నవ్వేవారు. ఆయన ఏమి నాతో ఎవరూ తిరిగి వాదించేవారు కాదు, కానీ ఆయన మాత్రం నాకు ఒక బైబిల్ ఇచ్చారు, ఇచ్చి దీన్ని చదువు అని చెప్పారు. అయితే అది నేను ఎంతోమందితో, నేను తర్వాత యేసుప్రభు గురించి మాట్లాడటానికి ఇష్టపడ్డాను, చాలామందితో మాట్లాడాను. అంతా వింటారు, ఏదైనా వాదన వస్తే మాత్రం వాదిస్తారు, కానీ బైబిల్ చదివి ఈ వచనం చదవండి లేదా ఇది చదవండి అని చెప్తే మాత్రం చదవటం అనేది అది చాలా ఆఖరికి జరిగే విషయం. అది అది జరగదు. అది జరిగితేనే యేసు దేవుని వాక్యమే దేవుడు, దేవుని వాక్యం ద్వారానే దేవుడు మాట్లాడతారు. ఆయన దయ వలన నేను మాత్రం ఆయన బైబిల్ ఇచ్చినప్పుడు నేను చదవడం మొదలుపెట్టాను. మీకు ఇందాక చెప్పిన విధంగా నేను అదేంటో నా మాటలలో, కేవలం మానవ మాత్రమైన మాటలలో మాత్రం చెప్పలేను, కానీ ఏదో వెలుగులో ఉన్నట్టు మాత్రం నేను ఖచ్చితంగా స్పృశించేదాన్ని, అనుభవించేదాన్ని, ఏదో వెలుగులాగా మాత్రం ఖచ్చితంగా అనిపించేది నేను బైబిల్ చదివేటప్పుడు. సో బైబిల్ అలాగా చదవటం మొదలుపెట్టాను. ప్రతిరోజు ఏదైనా వచ్చిన ప్రశ్నలన్నింటిని వారిని అడిగేదాన్ని, వారు చాలా చక్కగా నాకు సమాధానాలు చెప్పేవారు. నేను కనుక వాదించిన వారు నాతో తిరిగి వాదించేవారు కాదు. అలా చదువుతూ ఉంటూ ఉండగా ఒక యోహాను సువార్త దగ్గరికి వచ్చాను. అక్కడ అందులో యోహాను 14:6 జాన్స్ గాస్పెల్ chapter 14:6 అందులో ఉంది, ఐ యామ్ ద వే, ద ట్రూత్, ద లైఫ్, నో వన్ కమ్స్ టు ద ఫాదర్ ఎక్సెప్ట్ త్రూ మీ. అది ఇంగ్లీష్లో, నేనే మార్గము, సత్యము, జీవము అయి ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడునూ రాలేరు అని ఉంది వచనం. అంత స్పష్టంగా ఉంది అందులో. మరి నాకు అది చదివినప్పుడు వెంటనే నాకు ఒక శ్లోకం గుర్తొచ్చింది, అసతో మా సత్కమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ ఓం శాంతి 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 అనే శ్లోకం గుర్తొచ్చింది. అరే అందులో మరి దాని అర్థం కూడా నాకు తెలిసి ఉండింది. అసత్యం నుంచి సత్యంలోకి నడిపించు, అంధకారం నుండి వెలుగులోనికి నడిపించు, మరణం నుండి జీవంలోనికి నడిపించు అనేది ఆ శ్లోకం యొక్క భావం. మరి నడిపించు అని అడగడమే కానీ నేను నడిపిస్తాను అని చెప్పినట్టుగా నేనైతే మరి అప్పటి వరకు అయితే ఎక్కడా వినలేదు. నిజమే ఏదో ఇది చేస్తే మోక్షం వస్తుంది, అది చేస్తే మోక్షం, ఇక్కడికి వెళ్తే ఈ పూ అనేసి వినడమే కానీ ఖచ్చితంగా నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని, నేనే సత్యాన్ని అని చెప్పిన వారిని నేనైతే నేను మరి ఇక్కడ చూడలేదు. తర్వాత నేను చాలామందిని అడిగాను, మరి నాకెవరు చూపించలేదు. కానీ ఇక్కడ యేసుప్రభు మాత్రం నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం అని చెప్తున్నారు. మరి ఆయనే సొంత మాటల్లో చెప్పినప్పుడు మరి నిజమే కదా. ఆయన అంత రూఢిగా చెప్తున్నప్పుడు మరి ఆయనని సేవించే భక్తులు వీరు కూడా రూఢిగానే చెప్తారు కదా ఆయనే మార్గం అని చెప్పి. మరి ఇక నాకేమైనా నేనేమైనా వాదించాలనుకుంటే యేసు ప్రభుతోనే వాదించాలి, కానీ ఇక వీరితో కాదు వాదించాల్సింది అని అనుకుని అలాగా అటువంటి ఆలోచన వచ్చింది నాకు. ఈయన దేవుడు, ఆయన సొంత మాటలకి చాలా విలువ ఉంది అని అనిపించేది నాకు ఆ వచనాలు చదివినప్పుడు.
అయితే అలాగా కానీ అలా చదువుతూ వెళ్ళాను. ఇంకా చాలా ప్రశ్నలు, కానీ మధ్య మధ్యలో ఎన్నో అద్భుతాలు. అప్పటికే నాకు ఇంకా యేసుప్రభు ఒక్కరే దేవుడు అనేది నాకు తెలిసిందో లేదో నాకు తెలియదు, కానీ యేసుప్రభు మాత్రం దేవుడు అనే విషయం మాత్రం నాకు అర్థమైంది అప్పుడు. అప్పుడు నాకు ఏదన్నా సమస్య వస్తే మోకరించడం, ప్రార్థించడం, అవన్నీ చేయటం మొదలుపెట్టాను. ఒకసారి నేను ఏదో కంప్యూటర్ది అసైన్మెంట్ ఒకటి చేస్తున్నాను, అది రేపు సబ్మిట్ చేయాల్సి ఉంది, ఈరోజు దాని మీద పనిచేస్తున్నాను. అయితే అందులో ఒక చిన్న ఫంక్షన్ ఒకటి ఉంటుంది, అది ఎక్కడుందో బటన్ దానికి సంబంధించిన నాకు దొరకడం లేదు. ఇప్పుడు అనుకుంటే చాలా నవ్వు వస్తుంది, కానీ అయినా అప్పుడు మాత్రం నాకు అది చాలా సందిగ్ధమైన పరిస్థితి లాగా అనిపించింది. ఇంకా ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో మోకరించి ప్రార్థించాను, ప్రభు నాకు సహాయం చేయండి అని. వెంటనే మళ్ళీ నా ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు వెంటనే నాకు అది ఎక్కడ దొరికింది, దేవుడు నా ప్రార్థన విన్నారని నాకు చాలా ఖచ్చితంగా అనిపించింది. అలాగా అది ఒక అలాగా నాకు దేవుడు మాత్రం, నేను బైబిల్ చదువుతుంటే నాకు ఎప్పుడు ఏం చదువుతున్నా దేవుడు మాట్లాడుతున్నారు అనేది మాత్రం నాకు ఖచ్చితంగా అనిపించేది. అదొకలాంటి చెప్పలేని సంతోషం, సంతోషం అనే మాట కూడా సరిపోదు అది చెప్పడానికి. అది తన్మయత్వం కూడా కాదు, అది అది ఆపుకోలేని అటువంటి సంతోషం, పొంగి పొర్లే సంతోషం అనమాట. అటువంటి సంతోషం అసలు ఊహించండి, ఈ సృష్టిని సృష్టించిన దేవుడు మనతో మాట్లాడితే మనకి ఎలా అనిపిస్తుందో. అప్పటి వరకు నేను కనీ విని ఎరగను దేవుడు కూడా మనతో మాట్లాడతారని చెప్పి, దేవుడు మాట్లాడటానికి సరిపోనంత పాపిని నేను అనేసి అనే ఆలోచనలో ఉండేదాన్ని. కానీ అది చాలా నిజమైన ఆలోచన, నిజమే దేవుడు మనతో మాట్లాడలేనంత పాపులమే మనం అందరము. కానీ అంతటి పాపులని కూడా దేవుడు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చెప్పినట్టు, Romans 5:8లో చెప్పినట్టు, వైల్ వీ వర్ యట్ సిన్నర్స్ క్రైస్ట్ డైడ్ ఫర్ అస్. తెలుగులో ఏమనుందంటే, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అనేసి ఉంది స్పష్టంగా. కనుక నిజమే, మనము పాపం చేసిన వారమే, పాపంలో ఉన్నవారు, పాపం చేస్తూ ఉన్నవారమే. కానీ మనల్ని రక్షించడం కోసం క్రీస్తు వచ్చారు ఈ భూమి మీదకి. అంత ప్రేమించారు, మనకు అర్థం కాదు, మనం ఊహించలేము ఎలా ఎందుకు ప్రేమిస్తారు. ఒక సృష్టికర్త, అద్వితీయుడైన దేవుడు, ఆది అంతమైన దేవుడు ఎందుకు ఒక మామూలు మనిషి కోసం ఇంత చేస్తారనేది మన ఊహకు అందని విషయం. కానీ చేశారు, అది చేశారు అని నమ్మటమే మనకి అన్నిటికన్నా గొప్ప వరం. చేశారు ఆయన. ఆ విషయం నాకు, దేవుడు ప్రేమిస్తున్నారు, దేవుడు నాతో మాట్లాడుతున్నారు అనే విషయం మాత్రం నాకు చాలా స్పష్టంగా అర్థమయ్యేది నేను బైబిల్ చదివేటప్పుడు. ఆయన ఒక్కరే దేవుడని ఆయన నోటి మాటల్లోనే చెప్పినప్పుడు ఇక విని నేను, నాకు ఖచ్చితంగా నేను ఏం ఆలోచించానో అప్పుడు నేనైతే చెప్పలేను. నాకు నాకు మాటల్లో చెప్పే విధంగా అంత తేటగా లేవు నా ఆలోచనలు, అన్నీ దిక్కుల్లో పరిగెడుతున్నట్టుగా అనిపించింది. కానీ ఒకరోజు మరలా ఇలాగే, కానీ బైబిల్ మాత్రం చదువుతూ ఉండేదాన్ని ఆపకుండా, ఒకరోజు ఇలాగే మరలా మోకరించి ఉన్నప్పుడు నాకు వీరు చెప్పేవారన్నమాట, ఈయన ఈ పాస్టర్ గారు మా ఇంట్లో ఉన్నవారు చెప్పేవారు మనం పాపులము అని. నేను ఒప్పుకునేదాన్ని కాదనమాట, నేనేమీ పాపం చేయలేదు, ఏదో మా తమ్ముడితో కాస్త కొట్లాడేదాన్నేమో, లేదా ఎప్పుడైనా అమ్మ నాన్నకి ఏదో అబద్ధం చెప్పానేమో, చిన్న చిన్న గొడవలు ఏమైనా ఎవరితోనో పడ్డానేమో, కానీ నేను పాపం మాత్రం చేయలేదు. దానిని పాపం అంటారా మీరు, అందరూ చేస్తారు అవన్నీ అని ఇలా వాదించేదాన్ని. మరలా కానీ నేను ఇలాగ బైబిల్ చదువుతూ మోకరించి ఉన్నప్పుడు ఒకరోజు మరి క్రీస్తు ప్రభువే నాతో, నేను చేసిన చిన్న చిన్నప్పటి నుంచి చేసిన తప్పులు, పాపాలు, చిన్నవేంటి పెద్దవేంటి, దొంగతనాలు, అబద్ధాలు, నాకు అసలు గుర్తు కూడా లేనివి కూడా అన్నీ నాకు చూపించారు. అవి అన్నీ చూపించినప్పుడు నేను, నా పాపం అనేది నాకు మోయలేనంత భారంగా అనిపించింది.
నేను నిజంగా కళ్ళు అసలు బద్దలైపోయేంత కన్నీళ్ళు వస్తూ ఏడుస్తూ ఉన్నాను. నిజంగా నేను ఇన్ని పాపాలు చేసి నేను పాపిని అని నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. నేను ఎన్ని పాపాలు చేశానో దానివల్ల పాపిని కాదు, కానీ నా జన్మమే పాపం అని ఉంది ఉంది బైబిల్లో. బైబిల్ కీర్తనలు 51వ అధ్యాయం 5వ వచనంలో, నేను పాపంలోనే పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించను. పాపంలోనే మనం పుట్టామని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. అది అప్పటి వరకు నేను ఒప్పుకోలేదు, అయితే నాకు దేవుడు అంత స్పష్టంగా చూపించారు. మరి నేను నీళ్ళు కన్నీళ్ళు ఆగకుండా ఏడుస్తూ ఉన్నాను. మరలా కొన్ని క్షణాల్లోనే యేసు ప్రభు నాకు ఇప్పుడు ఎలాగాని నేను చేసిన పాపాలకు దారేంటి అని ఆలోచిస్తుండగా కొన్ని క్షణాల్లోనే యేసు ప్రభు మరలా నాకు కనబడి ఆయన నాయన వేలాడు సిలువలో వేలాడుతున్నట్టుగా ఆయన రక్తపు మడుగులో ఉండి నాకు కనిపించి, ఇదిగో నీ కోసమే శిల్ప, నేను నీ కోసమే చనిపోయాను, నీ పాపాలు క్షమించడం కోసమే చనిపోయాను అనేసి ఆయన నాకు కనిపించారు. ఇక నా యొక్క కన్నీరు మొత్తం అసలు సమస్తం ఒక క్షణంలో ఎవరో తుడిచిపెట్టి వేసేసినట్టు నేను తట్టుకోలేనంత ఆనందం. మరలా నాకు నా పాపాలు క్షమించబడ్డాయి, నేను ఇప్పుడు పరిశుద్ధురాలిని అని నాకు ఎవరూ చెప్పలేదు. ఇంత ఇంత పెద్ద మాటలు నాకు తెలుసని కూడా నాకు తెలియదు అసలు. కానీ నాకు ఇప్పుడు అప్పుడు నేను ఏం ఆలోచించానో నాకు తెలియదు, కానీ నాకు సంతోషం చాలా తెలియని ఒక ఆనందం వచ్చిందని మాత్రం చెప్పగలను. ఇక వెంటనే నేను అదేదో లేడీ గంతులు వేసినట్టు వెళ్ళి మా ఇంట్లో ఉన్న వారికి చెప్పాను. ఇలాగ అనిపించింది నాకు, మరి యేసుప్రభు నా పాపాలు క్షమించారని అన్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తే వారు నాతో పాటు నా కలిసి వారు సంతోషించారు. ఇక అప్పుడు నాకు ఒకలాంటి శాంతి ప్రశాంతత నాకు తెలిసింది. అయితే మరలా బైబిల్ ఇలాగే చదువుతూనే ఉన్నాను. ఇంకా అప్పటికీ కూడా నేను రక్షణ, అది నా రక్షణ, ఆ రోజు నేను రక్షణ పొందాను, ఆ రోజు నేను తిరిగి జన్మించాను. బైబిల్లో నీకోదేమో యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభువుని అడుగుతారు, మరలా తిరిగి ఎలా జన్మిస్తారు, ఎవరైనా తల్లి గర్భంలోనికి మరలా వెళ్తారా అని చెప్పి. తిరిగి జన్మించడం అంటే ఇప్పుడు ఒక జంతువు ఉంది, జంతువు మనిషిని కాపీ చేయొచ్చు, మనిషిని చూసి నకిలీ చేయొచ్చు, కానీ ఒక మనిషి మాత్రం ఎప్పటికీ అవ్వలేదు ఒక జంతువు అనేది. ఇప్పుడు కోతి మనిషి ఏం చేస్తే అది చేస్తుంది, కానీ కోతి చుట్టానికి కోతిలాగానే ఉంటుంది. ఒక పిచ్చుక, ఒక ప్యారెట్, రామచిలుక మనం ఏదైనా మాట్లాడితే తిరిగి అప్పచెప్తుంది. మాటలు ఎంతో మన మాటల్లాగానే అనిపించినా కూడా అవి చిలుక పలుకులే కానీ మనిషి పలుకులు కావు. అలాగా ఒక జంతువు ఏదైనా మనిషి లాగా అవ్వాలంటే అది జంతువు ప్రపంచం నుండి చనిపోయి అక్కడ నుండి వెళ్ళిపోయి తిరిగి మరలా మనిషిలాగా జన్మిస్తేనే తప్ప అది మనిషి అవ్వలేదు. ఒక జంతువు ఎప్పటికైనా జంతువులా ఉన్నంత వరకు జంతువే. అలాగా మనము దేవుడి విషయాల్ని అర్థం చేసుకోవాలంటే దేవుడి పను, దేవుడి మాటలు తిరిగి చెప్పగలమేమో, దేవుడిని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించగలమేమో, ఆయన్ని చూసి ఆయన గురించి చాలా విషయాలు కనుక్కోగలమేమో. ఇప్పుడు సైంటిస్ట్లు ఎన్నో విషయాలు కనుక్కుంటున్నారు, అలాగ చాలా విషయాలు కనుక్కోగలమేమో ఆయన గురించి. కానీ ఆయనలాగా ఆయనలో పాలిభాగస్థలం అవ్వలేము. అలా అవ్వాలంటే మనము మన మనిషి జీవితానికి చనిపోయి ఒక ఆత్మీయంగా ఇది తిరిగి జన్మించినప్పుడు దేవుడు మనల్ని ఆయనకి రాజ్యంలో ఒక భాగస్థులుగా మనల్ని చేసుకుంటారు. ఇది అద్భుతమైన విషయం. దీని గురించి లోతుగా ఆలోచిస్తే చాలా స్పష్టంగా ఉంది అన్నీ. బైబిల్లో సమయం లేదు, నేను అన్నీ లోతుగా వెళ్తే నా సాక్ష్యం చెప్పడానికి సమయం ఉండదు. కానీ అది నా తిరిగి జన్మించిన అనుభవం, ఆ రోజు జరిగిందనమాట. సో నేను అప్పుడు నా పాత జీవితానికి, నా పాత నేను శిల్పలాగా, అప్పటి వరకు లేక లోకానికి తెలిసిన శిల్పగా నేను ఆ రోజు చనిపోయాను, తిరిగి జన్మించాను ఆ రోజు. ఇప్పుడు నేను ఒక యేసు ప్రభు బిడ్డగా ఈ లోకాన్ని సృష్టించి ఈ లోకాన్ని తన ఆధీనంలో ఉన్న యేసు ప్రభు యొక్క బిడ్డగా నేను ఆ రోజు తిరిగి జన్మించాను.
కనుక అది నా తిరుగు అది నా రక్షణ, అది నా పునరుద్ధానం, అది నా మారు మనస్సు పొందటం, తిరిగి జన్మించటం. ఇది నా సాక్ష్యం అండి. ఇక దేవుడిని నేను ఆ విధంగా తెలుసుకున్న తర్వాత అనేక మార్లు దేవుడు నేను ప్రతిరోజు ఏది చదువుతున్నా అసలు ఎంతో అద్భుతంగా నాతో మాట్లాడుతూ ఉండేవారు. ఒకసారి అయితే నేను మొట్టమొదటిసారి ప్రార్థన చేయడం నాకు వారు నాకు అవకాశం ఇచ్చారు. నేను ప్రార్థన చాలాసార్లు విన్నాను కానీ చేయలేదు ఎప్పుడు. నా సొంతగా చేసుకునేదాన్నే కానీ నలుగురిలో ఎప్పుడు ప్రార్థన చేయలేదు. అయితే చెయ్యమని వారు కొంచెం నాకు చాలా ప్రోత్సాహం నన్ను ప్రోత్సహిస్తే అలాగే నేను ప్రార్థన చేస్తుంటే చేశాను. ఇక చేసి కళ్ళు మూసుకుని వేరే వారు ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని ఉండగా పెద్ద పాము పడగ విప్పి, ఎంతో పెద్ద పాము పడగ విప్పి నా మీదకి కాటేస్తూ వస్తున్నట్టుగా అనిపించింది. ఆ తర్వాత ఇంకొకసారి అయితే వారు నాకు చెప్పారు శత్రువు యొక్క బారి నుంచి నేను వెళ్ళిపోతుంటే అది నన్ను ఆపడానికి చేసే ప్రయత్నం అని చెప్పి. అయితే ఇంకొకసారి నాకు బైబిల్ మీద ఎంతో ఆసక్తి ఉండేది. దేవుడు మాట్లాడుతుంటే తెలుసు ఇంకా ఏం చెప్తున్నారో తెలుసుకోవాలని ఎవరికి ఉండదో చెప్పండి, అలాగే తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉండేది. ఉదయాన్నే లేచేదాన్ని అప్పుడప్పుడు 4:30 అలాగే లేచి కూడా ఎంతో ఒక గంట సేపు ఖచ్చితంగా గంట ఇంకా 2 గంటలు కూడా చదువుతూ ఉండేదాన్ని. ఒకసారి లేవలేదు, లేవకుండా ఉంటే ఇంకొకసారి ఇద్దరు చిన్న చిన్న పాపలు కప్పే వారికి మరి రెక్కలు ఉన్నట్టుగా అనిపించింది నాకు, లేదా వెలుగులో ఉన్నారు నాకు సరిగా గుర్తులే జ్ఞాపకం లేదు. చాలా వెలుగులో మాత్రం ఉన్నారు. ఒకరేమో నా తల దగ్గర కూర్చుని ఉన్నారు, ఒకరేమో నా పాదాల దగ్గర కూర్చుని ఉన్నారు. నా తల దగ్గర కూర్చున్న వారు లేపడానికి ప్రయత్నిస్తున్నారు, పాదాల దగ్గర ఉన్న తన పాప ఏమో ఏదో పుస్తకం పట్టుకొని చదువుతోంది. ఏదో పుస్తకం అదేంటో నాకు తెలియదు. అయితే లేచిన తర్వాత నిన్న పద్ధతి ఇలా నాకు అనిపించింది. అది ఉదయం పూట అనమాట, 5:30 ఆ సమయానికి. అందుకే నాకు అంత ఖచ్చితంగా గుర్తుంది చెప్పాను. ఇలా అనిపించింది నాకు, ఇలా చూశాను అంటే మరి నువ్వు రోజు ఉదయాన్నే లేచి చదువుతావు, వాక్యం ధ్యానం చేస్తావు, ఈరోజు మరి నువ్వు లేవలేదు, దేవదూతలు నిన్ను లేపుతున్నారు అనేసి చెప్తే నా భర్త, అసలు నా భర్త ఆ విధమైన భాషలో మాట్లాడరు అసలు. తను అలాగ మాట్లాడటం చాలా ఆశ్చర్యం అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. దేవుడు మరి అంత ఎన్నో చోట్ల బైబిల్లో ఉంది, యిర్మీయా అనే గ్రంథంలో అనేక మార్లు ఖచ్చితంగా కనీసం 15 సార్లు ఉండి ఉంటుంది నేను ఉదయాన్నే లేచి నేను నీతో మాట్లాడటానికి వస్తున్నాను అని చెప్పి ఆ మాట. కనుక దేవుడు మన కోసం ఉదయాన్నే లేచి వస్తున్నారు అంటే దేవుడు పడుకోరు, దేవుడు నిద్రపోయి లేస్తున్నారు మనలాగా అలారం పెట్టుకునని కాదు, కానీ ఆయన మనకు అర్థమయ్యే భాషలో చెప్పటం కోసం అలా చెప్తున్నారు అన్నమాట. అంటే ఆయన ఉదయాన్నే ఆయనకి సృష్టి మహాప్రపంచం అంతా ఉన్నప్పటికీ కూడా చూసుకోవటానికి వాటన్నిటికంటే మనకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మనతో మాట్లాడటానికి వస్తున్నారన్నమాట ఉదయం సమయంలో అని దాని అర్థం. అట్లాగా దేవుడు మనతో మాట్లాడడానికి ఎదురు చూస్తున్నారు. ఇది ఇక నేను ఇది నా ఈ అనుభవం మీకు చెప్పాను, నా గురించిన దీనికి సంబంధించిన వివరాలన్నీ చెప్పాను. మరి నేను ఇది మతం మార్చుకోలేదండి, నేనేమి ఇది మత మార్పిడి కాదు, నన్ను ఇది నా హృదయంలో జరిగిన మార్పు. నాకు ఇది జరిగిన తర్వాత నా జీవితంలో అనేక మార్పులు వచ్చాయి. నాకు అసలు నాకు ఈ పీటర్ హోల్డ్ అనే ఆయన గారు, ఆయన నాకు పరిచయం అయినప్పుడు ఆయనతో నేను, మరి ఆయన బ్రిటిష్ ఆయన కదా, నేనేమో ఇండియా నుంచి వచ్చాను, మరి ఈయనకి చాలా తెలుసుంటాయి, ఈయన నుంచి కొంచెం తెలుసుకుందాము, మరి నాకు కూడా తెలుసు అని కొంచెం చూపించుకుందాం అన్నట్టుగా నాకు ఇంగ్లీష్ పాటలు కొన్ని, ఒకటి బీటిల్స్ అనే గ్రూప్ అందరికీ తెలిసే ఉంటుంది నాకు, వారి వాళ్ళ సాంగ్స్ నాకు అప్పట్లో చాలా ఇష్టం ఉండేవి. సో ఈయనకి ఖచ్చితంగా తెలిసే ఉంటాయి, నాకు తెలుసని చెప్దాము అని చెప్పి నేను ఆయనతో అన్నాను, ఇది తెలుసా మీకు అని చెప్పి. ఆయన వెంటనే ఆయన సమాధానం నాకు నన్ను ఆశ్చర్యపరిచింది. ఆయన సమాధానం ఏంటంటే, చూడమ్మా ఇలాంటివన్నీ వినకూడదు మనము, వారి జీవితం మొత్తం పాపంలో ఉంటుంది కనుక వాటిలో మనం వాటి వైపుకు వెళ్ళకూడదు అనేసి అలా చెప్పేవారు. అది విని నేను ఆశ్చర్యపోయాను, ఇలాగ పాపం గురించి కూడా ఆలోచిస్తారా అనేసి నేను ఆశ్చర్యపోయాను. ఇంకొకసారి ఇలాగే నన్ను చర్చ్కి తీసుకొని వెళ్ళటానికి ఆయన వచ్చారు, నేను ఇలా కారు ఎక్కాను, అందరూ
వేరే వాళ్ళు ఉన్నారు, ఆయన అందరినీ తీసుకొని వెళ్ళేవారు. కారులో వ్యక్తే వెనకాల ఒక ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక వృద్ధురాలైన ఒక నేపాలి ఆవిడ, ఆవిడని ఎక్కించుకున్నాము. ఆవిడ కారులో వచ్చిన వెంటనే నేను నా పేరు చెప్పి పరిచయం చేసుకుందాము అని అనుకునే లోపలే తనే నాకు చూసి జయమసీ అనింది. జయమసీ అంటే యేసుప్రభుకి జయ అని. జయమసీ అనింది అంటే నేను కూడా జయమసీ అనగానే తను, అమ్మ నేను నీ గురించి ఎంతో ప్రార్థన చేస్తున్నాను, ఎన్నో రోజులుగా నీకోసం ప్రార్థన చేస్తున్నాను, నిన్ను చూసినందుకు నాకు చాలా సంతోషం అనిపిస్తోంది అని చెప్పింది. ఎంతో వృద్ధురాలు, అసలు ఆశ్చర్యపోయాను నేను, నేనెవరో తనని ఇప్పుడే మొట్టమొదటిసారి చూడటం, ఆమె నా కోసం ప్రార్థన చేయటం ఏంటి అని చెప్పి. కానీ అదే అద్భుతం, దేవుడు ఆ విధంగా ఆయన పిల్లల్ని వాడుకుంటారు. సో కనుక ఇలాగా ఆయన పాపాన్ని గురించి నాకు ఈ విధంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాకు ఎవరో చెప్పారని నాకు నా మీద నేను కంట్రోల్ తెచ్చుకొని నేను వదిలించుకున్నవి కావు. నాకు సినిమాలు వాటి మీద పాటలు నాకు చాలా గుర్తుగా ఉండేవి, ఇష్టంగా ఉండేవి, ఎన్నో పాడేదాన్ని నేను అని. నాకు అనేక వేల పాటలు నాకు గుర్తుండేవి, అవి గుర్తు ఉండకుండా పోవు, అదే మెదడుంది కాబట్టి నాకు ఇంకా గుర్తు ఉండే ఉంటాయి. కానీ నాకు వాటి మీద ఆసక్తి పోయింది, అవి వింటే నాకు ఏ సంతోషం అయితే వచ్చేదో ఇప్పుడు అవి వినగానే ఆ సంతోషం అసలు అనేది లేకుండా పోయింది. అది ఒకలాంటి వెగటు లాగా, అసలు ఇంకా ఏది. ఒకసారి మనము చక్కెర షుగర్ పంచదార తిని తర్వాత ఏదైనా పంచదార వేసిన డ్రింక్ తాగామనుకోండి, అందులో పంచదార వేసినట్టు అనిపించదు మనకి, తీయగా ఉండదు, చెప్పబడిపోతుంది అనమాట. లేకపోతే ఒక జిమ్టి తేన తాగి తర్వాత ఇంకా తక్కువ తీయగా ఉన్నది ఏదైనా తాగామనుకోండి, వాటి తీపితనం తెలియదు అసలు. ఆ విధంగా యేసుప్రభు అంతటి తీపి కలిగిన ఆయనని రుచించిన తర్వాత బైబిల్లో ఉంది కీర్తనలు 34లో, Psalms 34, O taste and see that the Lord is good. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోనమని ఉంది. కనుక ఎవరు ఎటువంటి బలవంతం కాదు అండి. మనము టేస్టింగ్ సెషన్స్ అని చాలా చోట్ల పెడతారు, ఒక వంట కొంచెం టేస్ట్ చేసి నచ్చితే ఇంకా పెద్ద బౌల్ తీసుకొని కొనచ్చు, దానికి డబ్బులు కట్టచ్చు. ముందు టేస్ట్ అయితే నచ్చాలి మనకి. ఆ విధంగా యేసు ప్రభువుని నేను కేవలం అందరూ రుచి చూడాలని మాత్రం కోరుకుంటున్నాను. ఇది విన్నవారు నా అనుభవం అర్థమైన వారందరూ ఆయనని రుచి చూడండి అంతే. కానీ రుచి చూసిన తర్వాత ఆయన ఖచ్చితంగా ఆయనని పెద్ద మోతాదులో కావాలని అందరూ కోరుకుంటారని నా గట్టి నమ్మకం. కానీ రుచి చూడకుండా మాత్రం వదిలిపెట్టకండి. ఈ సంతోషం ముందు ఈ లోకం ఇచ్చే ఏ సంతోషం పనికిరాదండి. అసలు దానికి ఎటువంటి పోలిక కూడా లేదు. అసలు అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడయ్యుండి మనల్ని ఎవ్వరు ప్రేమించిన అంత ప్రేమతో ప్రేమిస్తున్నారు. మనం ఆయన దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు. మనం ఊహించలేనంతటి అద్భుతమైన సంగతులు మనకి తెలియజేయాలనుకుంటున్నారు. మనకి లెక్కలేనంత ఆస్తి మనకి ఇవ్వాలనుకుంటున్నారు. మనం అనుకునే ఈ లోకం మీదే ఆస్తి కాదండి. ఈ లోకం తర్వాత ఇంకొక లోకం ఉంది, అక్కడే ఆస్తి గురించి మాట్లాడు. అక్కడ ఎవరు దొంగలు రారు, ఇనుము రస్ట్ పట్టదు, అటువంటి ఆస్తి ఆయన ఇవ్వాలనుకుంటున్నారు. నేను మీకు ఇది నా సాక్ష్యం చెప్పిన ఆరంభించినప్పుడు చెప్పాను, నాకు అంతరిక్షం చూడాలని, అలాగే సముద్రపు ఫ్లోర్ అడుగు ఎలా ఉంటుందో చూడాలని ఉండేదనేసి నేను మీతో అన్నాను. మరి ఈ కాలంలో అయితే డబ్బుంటే అవన్నీ చూడటం తేలికైన విషయమే, కానీ అయినప్పటికీ కూడా వాటిని చాలా లోతుగా తెలుసుకోవాలనే కోరిక నాకు ఉండేది. మరి బైబిల్ గ్రంథంలో దేవుడు అంటున్నారు, ఉన్న నక్షత్రాలు సమస్తము ఆయనకి పేరు పేరున తెలుసని అంటున్నారు. కాబట్టి ఇప్పటికీ కూడా మొన్న క్రిందటి వారం కూడా సైంటిస్ట్ ఒక కొత్త నక్షత్రాన్ని కనుక్కున్నారనేసి న్యూస్లో వచ్చింది. అయితే మరీ కొత్తవన్నీ
మరి ఆ కొత్తవి ఏవైతే వీరు కనుగొంటున్నారో అవన్నీ దేవుడు సృష్టించేవే. అంతేకాదు ఆయన సముద్రానికి నేను ఒక బౌండరీని నియమించాను, ఒక పరిధిని నియమించాను, నువ్వు ఇది దాటి వెళ్ళకూడదు అని నేను ఇసుకని పరిధిగా వేశాను అనేసి బైబిల్ చెప్తుంది, బైబిల్ గ్రంథంలో. కాబట్టి సృష్టిలో ఆయనకి మరుగా ఉన్నది అంటూ ఏదీ లేదు. అసలు ఏ మూల ఏ కార్నర్ కూడా ఆయనకు తెలియకుండా ఎక్కడా లేదు. అసలు సమస్తము ఆయనకు తెలిసినదే, సమస్తము ఆయన సృష్టించినది. మరి అలాంటి ఆ గొప్ప దేవుడు మనకి సృష్టిని ఆయన ఆ సృష్టి ద్వారా ఆయనని తనని తాను ప్రత్యక్షపరచుకుంటున్నారు అనేసి చెప్పాలి. అలాగే బైబిల్లో ఉంది ఆయన ఈ భూమి ఆయన పాదపీఠమని. మరి సమస్త ఫర్మమెంట్ అంటారు, అంటే సమస్త అంతరిక్షం కానీ ఆకాశం కానీ ఆయన నివాస స్థలమని. కనుక ఆయన సరిపో ఆయన ఈ సమస్త సృష్టి కన్నా పెద్దవారు. ఆయనని పట్టలేనంత, ఆయనని ఈ సృష్టి కూడా కంటైన్ చేయలేదు, అంత గొప్పవారు ఆయన. మరి అంత గొప్ప దేవుని తెలుసుకున్నానని ఆ ఆనందంతో నాకు ఇవన్నీ తెలుసుకున్నట్టుగానే అనిపించింది. వీటి గురించి లోతుగా వీటన్నిటిని నాకు లోతుగా ఆయన చూపిస్తారనే నమ్మకం, అష్యూరెన్స్ కూడా ఆయన ఇచ్చారు బైబిల్లో. ఆయన నా గురించి ఎంతో ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నారనేసి చూపించారు. కేవలం నా గురించే కాదు, ఆయనను తెలుసుకోవాలని కోరి ప్రతి ఒక్కరి గురించి కూడా. నా ఈ సాక్ష్యం మీ సమయం వెచ్చించి విన్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి.